Okay, Lily, praise him. Yesaya, andram pratham cheskundam. One, we praise position ko cheseyandi. One, two, three. Yesaya, ippudu varaku kaachu kapadinandaku vandanalu Yesaya. Yesaya, ippudu memu Sunday school. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోచుండగా మీరే తోడుకుండండి ఎస్యా ఎస్యా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుకుండండి ఎస్యా 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 మెమరీ వర్సెస్లోని యాక్షన్ సాంగ్లోని లెసన్లోని మీరే తోడుకుండండి ఎస్యా 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 అక్కని దీవించండి ఎస్యా ఈరోజు పావిన అక్క లెసన్ చెప్పబోచుండగా ఎస్యా అక్క మంచిగా చెప్పేటట్టు మీరు సహాయం దయచేయండి ఎస్యా ఎస్యా ఇప్పుడు మేము స్టార్ట్ చేసుకోబోచుండగా మీరే మాకు తోడుకుండమని ఏ శ్రమంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కానుభూతుడైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్యా. మరి డిసెంబర్ మాసంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ప్రభువా, మీ కృపను మాకు మెండుగా ఉంచారు ప్రభువా. అందరిని బట్టి మీకు స్తోత్రం. గత సమయాల్లో అయితే మేము అందరం కలిసి ఏకీభవించలేకపోయి ఉన్నాం ప్రభువా. మేము అందరం మందిరమునకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించగలిగే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రంలో. యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. ఈ సమయంలో మరొకసారి బిడ్డలమైన మేము అందరం కలిసి మీ సన్నిధిలో ఎలాగన మేము గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభు. చేరు వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు రావాల్సిన దీవెనలు మీరు మెండుగా దయచేయండి. మరి తండ్రి బాబు మరి జలుబుతో మరి బాధపడుచుండగా నజడని వేసిన ఆమెలో మీరు ముట్టండి ప్రభు, స్వస్థపరచమని అడుగుతున్నాను. ఇంకెవరైతే బలహీనతలు ఉన్నారో వారందరినీ మీరు బాగు చేయమని అడుగుతున్నాను ప్రభు. వాక్య భాగాన్ని చెప్పుచున్న బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. అభిషేక్ను అక్కడ ఉంచండి. తన శాలమని కుటుంబాన్ని, జోషి అని కుటుంబాన్ని మీరు దీవించండి. టీచర్స్ అందరిని పట్టుకుని నీకు వందనములు. ఇది ఆశీర్వాదంతో నింపమని ఈ కోడికి తను మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని సమస్త గంత మహిమ నీకే ఆరోపిస్తూ యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం పిల్లలు, ఆమేన్, ఆమేన్. 3, 2, 1. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరికి కూడా మరొకసారి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరు? బాగున్నారా? సరే, మనం అందరం కూడా బాగున్నాం దేవుని కృప వల్ల. చక్కగా క్రిస్మస్ ని మనం ఎంజాయ్ చేసాం కదా. క్రిస్మస్ దేవుని పుట్టుకను మనం అందరం కూడా ఆనందించాము, సంతోషించాము. మళ్ళీ బ్యాక్ టు ఆర్ సండే స్కూల్. ఓకే, యాక్షన్ సాంగ్ చేద్దామా? మరి రెడీగా ఉన్నారా? ఓకే, రెడీగా ఉన్నట్లయితే మీరందరూ కూడా మీ పొజిషన్కి వచ్చేయండి. అందరు కూడా నించోండి. ఓకే, మనం అందరం కూడా స్పెషల్ కదా. మనకు ఒక స్పెషల్ పాట ఉంది కదా, మీకు అందరికీ తెలుసు ఆ పాట. మరి చేద్దాం ఆ పాట, స్పెషల్ పాట. రెడీగా నరా? సెలీనా, రుజు జాయ్, జాయిన్ లిల్లీ, వీడియో ఆన్ చేసుకోవాలి. ఓకే, చేసేద్దాం. పాట రావట్లేదు అక్క. మిన్ని
గులాబీ పువ్వులాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు బట్టేగా. స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా. కలకాలం ఆయనకే సేవకునవుతా, నేనింత స్పెషల్ అయింది. కలకాలం ఆయన సేవ చేయటకు మనందరిని స్పెషల్ గా నియమించుకున్నాడు దేవుడు కదా, అవునా? ఇలాగా మనల్ని స్పెషల్ గా చేసిన దేవుడు మనం ఇంకా స్పెషల్ గా మనము ఇతరులకు చాటు చెప్తూ మనము ఇతరులకు కూడా స్పెషల్ గా ఉంటాం. ఓకేనా? మరింకోసారి చేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు బట్టేగా. కలకాలం ఆయనకే సేవకునవుతా, నేనింత స్పెషల్ అయింది. స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా. కలకాలం ఆయనకే సేవకునవుతా, నేనింత స్పెషల్ అయింది.
నా ప్లేస్ కు వచ్చేస్తున్నాను. రావాలందరూ కూడా కూర్చోవాలి. ఓకే స్టేసీ ప్రేయర్ టు లార్డ్. ఓకే బైబిల్ ఫ్యాక్ట్ ఎవరైనా చెప్తారా పిల్లలు? మీలో ఎవరైనా బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఇష్టపడుతున్నారా? రూత్ ఎంజా రెడీగా ఉన్నారు. ఓకే సెలీనా రెడీగా ఉంది. ఓకే ఇంకా ఇంకెవరు? అంతేనా? ఫైన్. ఓకే మరి ఎవరు చెప్తారు మీకు ఇద్దరు? అక్క మీరు ఒకరు సెలెక్ట్ చేయండి. అక్క సెలీనా రూత్ ఎంజాయా? అవునా? అయితే ఓకే. హాయ్ అందరికి ప్రైజ్ లాడ్ చెప్తా. అందరికి ప్రైజ్ లాడ్ టుడ బైబిల్ ఫ్యాక్ట్. మన చేతిలో ఇప్పుడు బైబిల్ ఉందంటే కారణం దేవుడే. చేతిలో ఇప్పుడు బైబిల్ ఉందంటే కారణం దేవుడే. ఓకే మరి బైబిలే దేవుడు పిల్లలు? జాయ్ అవునా కాదా? ఈ బైబిలే దేవుని మాటలు, దేవుడే మాట్లాడుతున్నాడు కదా. యోహాను సువార్త 1:1 ఉంది కదా, 1-2-3 వచనాల్లో. సువార్త 1:1 ఒకసారి ఓపెన్ చేసి చూడను. 2-3 వచనాల్లో ఉంటా చూడండి. యోహాను సువార్త 1:1 అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కమాన్ జాయ్. తీసుకున్నామని చెప్పండి.
రాత్రి చెప్పేసాడు. ఓకే ఫైన్. ఇంకెవరైనా పాడతారా? స్టేసి ఎక్కడ వెళ్ళిపోయావు? స్టేసి రూతిన్ జాయ్ పాడేసింది అన్న. ప్రైజ్ ద లార్డ్. Page number, song number 49, page number 31. Sadhu Sudarshinai, one naliye saiya. Sadhu Sudarshinai, one naliye saiya. Punjabu Deshamandu Sudarshin, Sikkhustunaiya Sudarshin. సాధు సుందర్ సిన్నుకాయ్ వందనాలు ఏసయ్యా. సాధు సుందర్ సిన్నుకాయ్ వందనాలు ఏసయ్యా. చిన్న తర్మను ఉంది సుందర్ సింగ్, తల్లి వెంట వెళ్ళాడు సుందర్ సింగ్. మంచి బాలుడయ్యాడు సుందర్ సింగ్. సాధు సుందర్ సిన్నుకాయ్ వందనాలు ఏసయ్యా. సాధు సుందర్ సిన్నుకాయ్ వందనాలు ఏసయ్యా. రైట్ లాడక్క. మీ యాక్షన్ చాలా చాలా నచ్చింది నాకు. సాధు సుందర్ సింగ్ కై, వెరీ గుడ్ రుతిన్ జాయ్. చాలా బాగుంది, వెరీ గుడ్. పళ్ళు ఊడిపోయింది అక్క. పళ్ళు ఊడిపోయాయిపోతున్నావు, వెరీ గుడ్. అక్క రెండో మూడో పళ్ళు అక్క ఇది ఊడతా. బాగున్నారా? చాలా రోజులు అయింది ఏమో చూసి. బాగున్నారా అక్క? చాలా బాగున్నాడా? చాలా బాగున్నాడు అక్క. బాగున్నారా అక్క? సరే, ఇప్పుడు మరింత వరకు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తే పావన యొక్క మన మధ్యలో ఉన్నారు కదా, పావన యొక్క ఏం చెప్తారో మనం విందాం పిల్లలు. పిల్లలు అందరికి ప్రైస్ లార్డ్. బాగున్నారు కదా? క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను, అవునా? మరి లాస్ట్ ఇయర్ అయితే మనం ఇంట్లోనే ఉండిపోయాము, మందిరాలకు వెళ్లే అవకాశం లేదు కోవిడ్ బట్టి కదా. మరి ఈ సంవత్సరం అయితే మనం మందిరాలకు వెళ్ళాము, అందరితో కలిసి ఎంతో చక్కగా ఘనంగా క్రిస్మస్ జరిగించుకున్నాం కదా. జరిగించుకున్నామా? ఎస్. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా కదా, హల్లెలూయా చెప్పండి అందరు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు, మరి ఆ విషయాలు, మరి బాలుడిగా ఎస్ఐ వచ్చారు, మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, అవి జ్ఞాపకం చేసుకోవచ్చు, మరి ఇంకా మనం ఏం చేయాలో కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. మరి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం, ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, పొజిషన్కి వచ్చేసేయండి, కళ్ళు మూసుకోవాలి, వీడియో ఆన్ చేసుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్య, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఎంతో గొప్ప ధన్యతని నీవు మాకు ఇచ్చావు ప్రభా, మీకు స్తోత్రములు నాయన. ఇదిగో మరొక మారు ఈ సాయంకాల సమయంలో మీ పాదాల చింతకు మేము వచ్చి ఉన్నాము. ఇప్పటి వరకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరగా నడిపించుకొని అడుగుతున్నాము యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభా నాయన, అయ్యా బైబిల్ ఫ్యాక్ట్స్ ద్వారా మీరు మహిమను పొందారు తండ్రి, మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో లెసన్ చెప్పబోతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ కూడా అనుగ్రహించమని, మరి ఏ విషయాలు మేము మాట్లాడుకోవాలో ప్రభా నీవే మాకు తెలియచేయమని తండ్రి. ఇదిగో నన్ను మీ సిలువ చాట మరుగుపరచమని, నాతో అందరితో కూడా మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందమని, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, దీవెనకర్త అయిన యేసయ్య నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1, బ్యాక్ టు పొజిషన్ పిల్లలు. మరి వాక్యం చదువుకున్నాము, మరి మనం అందరం రోజు వింటున్న వాక్యమే చదువుకుంటున్నదే, మరి ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అందరి దగ్గర బైబుల్స్ ఉన్నాయా? నిన్న మందిరంకి వెళ్ళాం కదా, అక్కడ పెట్టేసి వచ్చారా? ఉందా? వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకున్నాం పిల్లలు. నేను చదువుతున్నాను, చూడండి మీరు అందరూ.
మాథ్యూ చాప్టర్ 1 వర్సెస్ 21-22. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఓకేనా పిల్లలు? మరి బైబిల్స్ పక్కకు పెట్టేసేయండి, మరి మనం వాక్యంలోకి వెళ్దాం కదా. మరి చక్కగా ఈ సంవత్సరం దేవుడు ఘనంగా క్రిస్మస్ జరిగించుకోవడానికి మనందరికీ కూడా కృప చూపించారు, అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ యొక్క మనం ఈ ఏ మాసంలో ఉన్నాం పిల్లలు? ఏ మాసం ఇది? మీ ఫింగర్స్ తో చూపించండి. ఫస్టా లాస్టా? ఏ మాసం? లాస్టా కదా, లాస్ట్ మాసం డిసెంబర్ మాసం కదా. మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఫస్ట్ డే నుంచి కూడా మనం నిజంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఫస్ట్ డే ఏం జరిగించుకున్నాం? కిడ్స్ క్లబ్ జరిగించుకున్నాం కదా, గుర్తుందా? మరి ఆ రోజు జరిగించుకున్న కిడ్స్ క్లబ్ నుంచి మరి ఈ రోజు వరకు కూడా చక్కగా ఆ యేసయ్య ఈ లోకానికి ఎలాగొచ్చారో, ఆయన నరవతారిగా ఈ భూలోకానికి ఎలాగొచ్చారో, తను తాను తగ్గించుకొని ఆ కన్యామరియ గర్భంలో ఇమిడిపోయారో, అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ధ్యానిస్తూ వచ్చాం కదా పిల్లలు. దేవుడు మనకి చక్కటి ధన్యతనిచ్చారు. ఎవరికీ లేదు పిల్లలు ఇంత గొప్ప ధన్యత తెలుసా? మరి డే వన్ నుంచి చక్కగా మనము ఆ దేవుడు నిమ్మకకి ఇచ్చిన ఆలోచన బట్టి, అక్కకి ఇచ్చిన తలంపును బట్టి, అక్క మాకు చెప్పగానే నేను ఈ ప్లాన్ ఎప్పుడు చేసుకున్నామో తెలుసా పిల్లలు? నవంబర్ మాసంకి ముందే మేము ఈ ప్లాన్ చేసుకున్నాం. ఎలా అంటే అక్క చెప్పారు నాకు ఈ ఆలోచన వచ్చింది చేద్దామన్నప్పుడు ప్రార్థన చేశాను పిల్లలు. శ్యామక్కతో చెప్పారు, మా అందరితో చెప్పినప్పుడు మేము ఎంతగానో ప్రార్థన చేశాము. అలాగే మిన్ని యొక్క బెనితన్న కూడా ఆ యొక్క ప్లాన్ ని చక్కగా అలవర్చారు పిల్లలు. ఎలాగైతే అక్క చెప్పిందో అలా చేద్దామని బైబుల్ ఆధారంగా యేసయ్య పుట్టుక మొదటి నుంచి కూడా మరి ఎలాగ జరిగింది, ఎవరెవరికి దేవుడు తను తాను ఎలాగ ప్రత్యక్ష పరుచుకున్నారు అనే విషయాలన్నీ కూడా మరి చక్కగా అక్క వాళ్ళు ఒక టైం టేబుల్ రూపంలో వేయటము, టీచర్స్ అందరికీ కూడా అవి చెప్పడము, అందరూ కూడా మరి దానికి అంగీకరించడం, ప్రార్థన చేసుకోవడము, ముందుకొచ్చి మీ మధ్యకు వచ్చి లెసన్స్ చెప్పడం జరిగింది పిల్లలు. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి మరి దేవుడు మొదటి దినం నుంచి ఇప్పటి వరకు కూడా మరి తన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించి జరుపుకున్న ఈ యొక్క జూన్ సండే స్కూల్, జూన్ క్రిస్మస్ అంతటిని బట్టి కూడా దేవునికి స్తోత్రం పిల్లలు. మరి చెప్పండి అందరు హల్లెలూయా చెప్పండి. టీచర్స్ అందరిని బట్టి, పిల్లలందరిని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం చెప్తాను పిల్లలు. హల్లెలూయా, వెరీ గుడ్ పిల్లలు. మరి మనం ఎంతో యేసయ్య పుట్టుకన గురించి నేర్చుకున్నాం. అసలు మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? మనకి కిడ్స్ క్లబ్ తర్వాత ఫస్ట్ లెసన్ ఎవరు చెప్పారు? ఎవరికైనా గుర్తుందా? ఎవరు చెప్పారు? జాయ్ అన్మ్యూట్ చేసుకోండి, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు చెప్పారు మనకి ఫస్ట్ ఎవరి గురించి చెప్పారు? ఓకే, డిసెంబర్ 2nd, మనం డిసెంబర్ 1st డే నుంచి కిడ్స్ క్లబ్ అయింది. సెకండ్ డే శ్యామకు చెప్పారు మనకి, గుర్తుందా పిల్లలు? శ్యామకు చెప్పారు, మెసెంజర్ కదా. దే ఎస్, మాకు చక్కగా మీకు క్లూ ఇస్తుంది, మీరు ఎవరు చూడట్లేదు కదా. మరి ఎస్, వెరీ గుడ్ పిల్లలు కదా. మరి అక్క చెప్పారు మనకి మొదటిగా దూత ప్రత్యక్షం అయ్యి ఆ యొక్క సమాచారాన్ని కన్యామరియకు ప్రత్యక్షం అవటము, దూత ఆమె ఒక కుమారుణ్ణి కంటదని, నీవు దయాప్రాప్తురాలని, నీవు దేవుని దయ పొందావని తనకి చెప్పడము. అయితే తనకి ప్రధానం అయింది కానీ వివాహం కాకమునిపే తను గర్భం ధరించడం, పరిశుద్ధాత్మ వల్ల తను గర్భం ధరించింది కదా పిల్లలు. మరి యోసేఫ్ కి ఈ విషయం తెలియటము, తనని విడనాడాలనుకోవటము. మరి యోసేఫ్ అప్పుడు విన్నాడాలనుకున్నప్పుడు ఏం జరిగింది? మరియకి ప్రత్యక్షమైన దూత యోసేపుకు కూడా ప్రత్యక్షం అయ్యి తనని విడనాడవద్దు, తన పరిశుద్ధాత్మల గర్భం ధరించింది అని తనకి చెప్పడం, తన్ని చేర్చుకోవడం, మనం ఇవన్నీ విన్నాం పిల్లలు. జస్ట్ ఒక్క మాటతోనే మీకు అవన్నీ గుర్తు చేస్తూ నేను ముందుకు వెళ్తాను. మనం విన్న వాళ్ళమే, ఇవన్నీ కూడా మీకు గుర్తొస్తూ ఉన్నాయా? ఇవన్నీ మర్చిపోయారా? మనం సెకండ్ డే విన్నాం కదా, మర్చిపోయారా? మీ అందరూ గుర్తున్నాయా? వెరీ గుడ్ పిల్లలు. అలాగ ప్రత్యక్షం అవటము. మరి తనకి వారి యొక్క ప్రజా సంఖ్య నిమిత్తం వారు గలలేని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేముకు వెళ్ళటము, ఆమెకు అక్కడ ప్రసవ దినాలు నిండటము, ఒక కుమారుణ్ణి కంటము. ఎప్పుడు ప్లేస్ ఇవ్వలేదు కదా పిల్లలు, ప్లేస్ ఇచ్చారా?
ఎస్ఐకి ఎవరన్నా ఇవ్వలేదు కదా, ప్లేస్ ఇవ్వలేదు. సత్రంలో కూడా ప్లేస్ లేకపోవడం వల్ల పొత్తిగుడలతో చుట్టబడి ఆ యొక్క శిశువుని ఆమె ఎక్కడ పడుకోబెట్టారు చూపించండి, మీ యాక్షన్స్ తో చూపించండి. పశువుల తొట్టెలో కదా, పశువుల పాకులని పశువుల తొట్టెలో పరుగబెట్టడము మనము చూసాము కదా పిల్లలు. మరి ఎస్ఐ పుట్టాడని ఎవరు వచ్చారు ఫస్ట్ గా ఎస్ఐ దగ్గరికి, ఆ శిశువుని చూడటానికి ఎవరు వచ్చారు ఫస్ట్ గా? ఫస్ట్ ఎవరు వచ్చారు? గొర్రెల కాపర్లు వచ్చారు కదా. మరి వారికి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? దూత రాత్రికాలం మందలు వారు కాచుకున్నప్పుడు దూత వారికి ప్రత్యక్షమై, ఇదిగో ఒక సువర్తమానాన్ని నేను మీకు తెచ్చాను, దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పగానే మొదటి వారు ఏం చేశారు? భయపడిపోయారు, వణికిపోయారు కదా. మరి తర్వాత వెంటనే ఈ యొక్క రక్షకుడు గురించిన వార్త మేము అందుకున్నాము అని ఆ యొక్క సంతోషంతో వారి పరుగు పరుగున ఆ మందని కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి? బెత్లహేముకు వెళ్ళారు కదా. బెత్లహేమునికి వెళ్ళి మరియమ్మ యోసేపుని ఆ బాలుడైన యేసయ్యని శిశువుని వారు చూసి ఎంతో సంతోషించారు కదా, ఎంతో ఆనందించారు. అంతేకాదు వారు ఆ విన్న వాటిని కన్న వాటిని కూడా చూస్తూ మహిమపరుస్తూ దేవుని స్తోత్రం చేశారు అని మనం కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. తర్వాత ఎవరు వచ్చారు యేసయ్య దగ్గరికి? యేసయ్యని చూడటానికి ఎవరు వచ్చారు? తర్వాత గొర్రెల కాపర్లు వచ్చారు, సంతోషించారు, మహిమపరిచారు, స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. తర్వాత వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్, జ్ఞానులు వచ్చారు. ఎంతమంది జ్ఞానులు? ఎంతమంది ఎంతమంది? ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ప్రయాణమే, తూర్పు దేశం నుంచి ప్రయాణమై వచ్చారు కదా. వారికి ఎవరు దారి చూపించారు? ఎవరు దారి చూపించారు వారికి? ఎస్, వెరీ గుడ్, ఆకాశ నక్షత్రం స్టార్ వారికి దారి చూపించడాన్ని బట్టి వచ్చారు. మరి ఎస్ఐ రాజు కదా, రాజకోటలో పుట్టి ఉంటారని వారు ఆ నక్షత్రాన్ని విడిచి హేరోదు కోటకి వెళ్ళిన వారుగా వారు ఉన్నారు పిల్లలు, వారి జ్ఞానాన్ని బట్టి. కదా హేరోదు రాజు దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు అని ఆ రాజుని మేము చూడటానికి వచ్చామని వార్త చెప్పినప్పుడు హేరోదే చాలా దురాలోచనతో, ఇదిగో ఎక్కడున్నాడు, మీరు చూసొచ్చి నాకు కూడా చెప్పండి అని చెప్పాడు. అది మంచి ఆలోచన హేరోద్ది కాదు కదా, దురాలోచన. ఏం రాజు అయితే ఇంకొక రాజుని అంటున్నారు ఎవరు వీళ్ళు అనేసి దురాలోచనతో మీరు వెళ్ళి చూసి నాకు చెప్పమన్నారు కదా పిల్లలు. కానీ జ్ఞానులైన వారు ఆ బయటికి హేరోదు కోట నుంచి బయటికి వచ్చి మరలా నక్షత్రం అక్కడే ఆగిపోయినట్లుగా మనం లెసన్స్ లో విన్నాం కదా పిల్లలు. మరలా ఆ నక్షత్రం వారిని చక్కగా వారిని నడిపించి వారికి మార్గాన్ని చూపించి ఏసై ఎక్కడైతే పుట్టారో ఆ ప్లేస్ కి వాళ్ళని తీసుకొని వెళ్ళింది పిల్లలు కదా. మరి జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారు? ఉట్టిగా వచ్చారు ఏసై దగ్గరికి వాళ్ళు. ఏమేమి తీసుకొచ్చారు? కానుకలు తీసుకొచ్చారు కదా, బంగారము సాంబ్రాణి పోవడము తీసుకొచ్చారు కదా. మరి ఆ ఎస్ఐని శిశువైన ఆ ఎస్ఐని చూడగానే వారి అంతగా అత్యానంద భరితులు అయి ఉన్నారని మనం వాక్యంలో చదువుకున్నాం కదా. మనకి అక్క వాళ్ళు చెప్పారు అత్యానంద భరితులై సంతోషముతో చూడగానే అసలు పరుగు పరుగుని లోపలికి వెళ్ళి ఏం చేశారు? సాగిల పడ్డారు, నమస్కరించారు, పూజించారు కదా, పూజించారు కదా. మరి ఇలాగే మనం చెప్పుకుంటూ వస్తే ఆ ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం కదండి కదా. మరి జ్ఞానులు గొర్రెల కాపరులు ఆరాధించినట్లుగా మనం కూడా క్రిస్మస్ దినాన యేసయ్యని ఆరాధించాం. వారిలాగే మనం కూడా ఎంతో సంతోషించాం కదా, సంబరాలు జరిగించుకున్నాం కదా, అందరం మందిరాలకు వెళ్ళాము, మరి ఆరాధించాము, కొత్త బట్టలు వేసుకున్నాము కదా. వేసుకున్నారు అందరూ? కేక్స్ కట్ చేశారా? క్రిస్మస్ ట్రీని పెట్టుకున్నారా? పెట్టుకున్నాం కదా, మనం అందరం చేసుకున్నాం. ఇంట్లో క్రిస్మస్ చేసుకున్నాం, మన చర్చెస్ క్రిస్మస్ చేసుకున్నాం. ఎంతో ఘనంగా వారి వల్లే మనం కూడా సంతోషించాం, ఆనందించాం కదా పిల్లలు. మరి నిజం ఇంకా క్రిస్మస్ అంటే క్రిస్తును ఆరాధించటమే, క్రిస్తును కలిగి ఉండటమే. ఓకే, జరిగించుకున్నాం అంతే అయిపోయిందా? ఇంకా మరి మన హృదయంలో యేసయ్యని కలిగి ఉన్నామా? మనం కలిగి ఉన్నామా? మరి మన హృదయంలో ఏసైకి జ్ఞానులు గిఫ్ట్ తెచ్చారు కదా పిల్లలు కదా. మరి మనం ఏసైకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? మన హృదయంలో ఏసై మనం కలిగి ఉన్నామా? కలిగి ఉన్నామా? మనందరూ కలిగి ఉన్నారా? మీరందరూ కలిగి ఉన్నారా? వెరీ గుడ్ పిల్లలు. మరి ఏసైని మనం హృదయంలో కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్ పిల్లలు కదా. అలాంటి క్రిస్మస్ే మనం అందరం కూడా జరిగించుకున్నాం కదా. మీరందరూ అలాగే జరిగించుకున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్నో లెసన్స్ వింటున్నాము, దేవుని గురించి మనకి తెలుసు కాబట్టి నిజమైన క్రిస్మస్ే మనం జరిగించుకున్నామని నేను నమ్ముతున్నాను పిల్లలు. అయితే మరి ఏసై వచ్చారు, ఈ లోకానికి వచ్చారు, శరీరధారిగా వచ్చారు, నరవధారిగా వచ్చారు, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు కదా. అవును కదా, మనం నేర్చుకుంటున్నాం. మరి ఇంకా ఏం చేయాలి? మరి ఇంకా బాలుడైన ఎస్ఐని మనం ఆరాధిద్దామా? శిశువుగానే ఎస్ఐని చూద్దామా? శిశువుగానే ఆరాధిద్దామా? కాదు కదా, ఏసయ్య శిశువుగా వచ్చారు. ఇంకా ఏమేం చేస్తారు? ఏసై ఎందుకు ఈ లోకానికి వచ్చారో కూడా మనం తెలుసుకోవాలి పిల్లలు. ఎలా వచ్చారు ఏసై ఈ లోకానికి? చెప్పారు కదా దావీదు పట్టణం అందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. ఏసై అనగా, ఏసు అనగా రక్షకుడు. ఆయన పాపులైన మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు పిల్లలు? రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు కదా. ఎలా వచ్చారు? రక్షకుడుగా వచ్చారు కదా. ఇంకా ఇమ్మానుయేల్, మనం చదువుకున్నాం కదా వాక్యంలో, ఇమ్మానుయేల్ అంటే మనకు
అర్థం తెలుసు కదా మీకు, మనకు తోడుగా ఉండే దేవుడు కదా, మనకు తోడయ్యున్నాడు అని అర్థం. మనకు తోడుగా ఉండేటకు ఆపత్కాలంలో మనకు తోడుగా ఉండేటకు దేవుడు మన కొరకు దిగి వచ్చాడు కదా. ఇంకా మన పాపాలన్నీ మోసుకొని పోవటానికి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వాక్యంలో ఉంది కదా పిల్లలు, మన పాపాలన్నీ కూడా మోసుకుని వెళ్ళటానికి యేసయ్య ఈ లోకానికి మన కొరకే వచ్చారు కదా. మరి పరలోకంలో ఆయనకి సింహాసనం ఉంది, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టుకుని మన కొరకు పాపులమైన నా కొరకు మీ కొరకు మనందరి కొరకు కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు పిల్లలు కదా. మరి ఇంకా మన దోషాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు కదా. మన పాపాల నిమిత్తం ఆయన ఏం చేశారు, సిలువలో ఏమైపోయారు, ఆయన సిలువలో ఏమైపోయారు, బలియాగం అయిపోయారు కదా. బలిగా తన శరీరాన్ని అప్పగించుకున్నారు, బలిగా మన కొరకు అమూల్యమైన విలువైన ఆ రక్తాన్ని మన కొరకు కార్చారు పిల్లలు కదా కదా. అవును కదా, మనం అందరం నేర్చుకుంటున్నాం కదా, ఆరాధిస్తున్నాం. ఆ ఇంకా బాలుడిగా శిశువుగానే దేవుణ్ణి మనం చూస్తున్నాము, ఆరాధిస్తున్నామా కాదు పిల్లలు. ఇంకా మన కొరకు ఆయన ఎంతో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, ఆ విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి కదా పిల్లలు. ఇంకా మనం చూస్తే మన సాతాన్ యొక్క క్రియలను ఆయన లయపరిచారు, అపవాది తంత్రాల నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చారు పిల్లలు కదా. మరి బంధకాల్లో బంధింపబడి ఉన్న మనల్ని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చారు కదా పిల్లలు. మరి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి యేసయ్య పుట్టుకను బట్టి మనం ఆనందించిన వారమే, అలాగో ఆరాధించిన వారమే. మరి ఇప్పుడు యేసయ్య పుట్టుకను మనం గురించి ప్రతి ఒక్కరికి చాటించాం కదా. మరి క్రిస్మస్ అంటే మన స్నేహితులకి బంధువుల్ని అందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తాం. మనం రక్షించబడ్డాము, మన రక్షించబడిన వాళ్ళు మన బంధువులు ఎంతో మంది ఉన్నారు, వారందరినీ కూడా మనం క్రిస్మస్ కి ఇన్వైట్ చేస్తాం. వారందరూ కూడా వస్తారు మనతో ఆరాధి, మనతో కలిసి వారు కూడా మన యొక్క క్రిస్మస్ అన్నిట్లో కూడా పాలు పంచుకుంటారు అవునా కదా. మరి ఆ యొక్క క్రిస్మస్ ని మనం ప్రకటించిన వారమే. మరి యేసయ్య యొక్క మరణ పునరుద్ధానాలను కూడా మనం ప్రకటించాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చారు, అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు పిల్లలు కదా. ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చదువుకుంటున్నాం, ప్రతిరోజు కూడా మనం వింటూ ఉన్నాం కదా. ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు, మరలా తన సమయం వచ్చినప్పుడు దేవుడు తనను ఈ లోకానికి పంపించిన దానికి తను కట్టుబడి తన శరీరాన్ని తను సమర్పించుకున్నారు పిల్లలు కదా. బలియాగం అయిపోయారు కదా, సిలువ వేయబడ్డారు, రక్తం కార్చి సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన ఆయన తిరిగి లేచారు కదా, పునరుద్ధరణయ్యారు, మరలా మనల్ని కొనిపోటుకు ఆయన రానై ఉన్నారు. క్రిస్మస్ గురించి ఎలాగైతే మనం ప్రతి ఒక్కరికి ప్రకటించామో, ఎలాగో మనల్ని పండుగలాగా చేసుకున్నామో, మరి ఆయన మరణ పునరుద్ధరణ గురించి కూడా మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి పిల్లలు. ఆయన రెండవ రాకడ గురించి మనం ప్రకటించే వారంగా కూడా మనం ఉండాలి. మరి అలా ప్రకటిద్దామా మనందరం? ఆయన రెండవ రాకడ గురించి తెలియని వారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు, ఇంకా బాలుడుగానే శిశువుగానే చూస్తూ ఉన్నారు. అలా కాదు, ఆయన వచ్చారు, అనేక అద్భుతాలు చేశారు, మరలా మన కొరకు ఆయన గాయమయ్యారు, శిలువ మరణాన్ని పొందారు, మరలా పునరుద్ధరణయ్యారు, ఆయన రాబోతున్నారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనము ప్రకటించాలి పిల్లలు. ఇంకా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన వస్తున్నారు కనుక మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి, అనేక ఆత్మలను రక్షించే వారంగా, ఆయన వైపు త్రిప్పే వారంగా మనం ఉండాలి పిల్లలు. అయితే దేవుడు ఒక మాట అంటున్నారు, భూలోకంలో ఒక రక్షింపబడినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది అంట పిల్లలు. వాక్య గ్రంథంలో ఈ మాట ఉంది. మరి అలాగే యేసుని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండాలి, ఆయన మెచ్చుకునే బిడ్డలుగా, ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఉండే బిడ్డలుగా మనం ఉండాలి, అనేకుని చేర్చే బిడ్డలుగా కూడా మనం ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నారు పిల్లలు. మరి అలాంటి ధన్యత మనం అందరం కలిగి ఉందామా? మరి యేసయ్య రెండవ రాకడిని కూడా మనం ప్రకటిద్దామా? ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించే వారిగా మనం అందరం కూడా ఉందామా? ఉందామా? మరి ప్రకటిద్దామా? యేసయ్య క్రిస్మస్ పండుగను ఎలాగైతే మనం జరుపుకున్నాం, ఎలాగ మనం ఆరాధించామో ఆనందించామో, అలాగే మరణ పునరుద్ధరణల గురించి కూడా ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలని మనం తీర్మానం చేసుకుని ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం పిల్లలు. మరి ఎప్పుడూ లేని రీతిగా దేవుడు మనకి గొప్ప ధన్యతను చక్కగా ఈ జూమ్ లో చేసుకోవడానికి, మన నిజంగా బయట ఎవరికి ఇంత ధన్యత లేదు పిల్లలు. ఒక్కొక్క రోజు అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి దేవుడు మనకి ఈ జూమ్ లో మనకి ఈ జూమ్ సండే స్కూల్ ని మనకి బహుమానంగా ఉచితంగా ఇచ్చినందుకు దేవాదేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ, ఆయన యొక్క రెండవ రాకడ గురించి మనం ప్రకటించే బిడ్డలుగా ఉండాలని, అటు ధన్యతను మనం అందరం కూడా కలిగి ఉండాలని దేవుని నామాన ప్రార్థిస్తున్నాను పిల్లలు. మరి మీకు అర్థమైంది కదా, మరి ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు అంటున్నారు కదా. మరి ఆ రాకడకు మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఓకే పిల్లలు, మీకు మెమరీ వర్స్ కూడా ప్రకటన గ్రంథము 22:7 వచ్చిన పిల్లలు, 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకున్న వాడు ధన్యుడు. మీరు చెప్పలేకపోతే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆ మాట నేర్చుకోండి పిల్లలు. ఓకేనా? ప్రకటన గ్రంథము 22:7 వచ్చింది. ఓకేనా?
అర్థమైంది కదా. మరి ప్రార్థన చేస్తుందా, మరి మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారా? మరి ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశారు. మరి అందు నిమిత్తం ప్రార్థన చేయండి. థ్యాంక్స్ గివింగ్ చెబుతూ దేవునికి శ్రేసి చేస్తామా? థ్యాంక్స్ గివింగ్ ఓకే చెప్పండి. మనం ఈ డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు చేసిన దానికి దేవునికి థాంక్స్ చెప్తూ ప్రే చేయండి. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవం కలిగిన యేసయ్య, గణమానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ దినము జూమ్ లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీవు తోడుగా ఉన్నందుకే వందనాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. మరి డిసెంబర్ మాసము మొదటి దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభా అయ్యా నీ కృపలో మమ్మల్ని దాచావు, కాచావు, కాపాడే వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, సమయం బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన ఎటువంటి అర్హత యోగ్యత లేని వారం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ పుట్టుకుని గురించిన అనేక విషయములు, అనేక మర్మములు ప్రభా, నేను ఒక్కొక్క దినము ప్రభా అయ్యా అందరినీ అక్క వాళ్ళు మరుగు చేసి మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా బిడ్డలతో అందరితో కూడా ప్రతి దినము మీరు మాట్లాడే ప్రభా. మీ నామానికి మహిమకరంగా ఈ జూమ్ సండే స్కూల్ మీరు జరిగించుకున్నందుకే వందనాలు ప్రభా. మరి మాకు ఉచితంగా బహుమానంగా ఇచ్చిన జోషాన్ని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు దీవించండి, ఆశీర్వదించండి. మరి మా ముందుడి నడిపిస్తున్న శాలయమయ్యాన్ని బట్టి మీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి ప్రభా. వారి యొక్క పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ బలమైన హస్తాన్ని వారికి తోడుగా ఉంచుకుని అడుగుతున్నాను. నిమ్మకని శామకని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యాలు అక్క వాళ్ళకి మీద ఇచ్చేయండి ప్రభా. మరి అక్క వాళ్ళకి ఇచ్చిన ఆలోచన బట్టి, తలంపును బట్టి ప్రభా మీకు స్తోత్రములు ప్రభా. చక్కగా కార్యక్రమం జరగడానికి నీ కృప చూపించావు తండ్రి. మిన్ని బెన్ని ప్రజలను బట్టి మీకు వందనాలు ప్రభా. మరి బిడ్డలు ఎంతో కష్టపడి ప్రభా ఒక ప్లాన్ గా ప్రభా నాయన ఒక టైం టేబుల్ వేసి ప్రభా అయ్యా చక్కగా జరిగించుకోవడానికి నాయన నీవు చూపించిన కృప అంతటిని బట్టి మీకు స్తోత్రములు నాయన. మరి మొదటి దినం నుంచి నాయన తండ్రి అయ్యప్పటి వరకు కూడా లెసన్స్ ఇప్పుడు టీచర్స్ అందరిని బట్టి మీకు స్తోత్రాలు. టీచర్స్ కి ఇచ్చిన
ఇచ్చిన సమయాన్ని బట్టి వారి డెడికేషన్ బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. బిడ్డలకు అర్థమ రీతిలో ప్రతి దినము కూడా మీరు నాయన తండ్రి వారిని మార్పు చేసి మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు, వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. చిన్న బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినం రావడానికి మీరు సహాయం చేశారు. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు తండ్రి. నాయన ఉన్న దినాల్లో బిడ్డలు ఇంకనూ ప్రభు నాయన మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా నాయన ఉండటానికి సహాయం చేయండి. బిడ్డలు మిషనరీలుగా నాయన తండ్రి ఇదిగో మీ దాసులుగా బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభు. బిడ్డలు మీరు నిలుపుకోమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ప్రభు నాయన, అయ్యా ప్రార్థించే బిడ్డలుగా, పరిచర్య చేసే బిడ్డలుగా మీ బిడ్డలు ఉండటానికి చిన్న బిడ్డలందరినీ కూడా మీ దైవ హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అవునయ్యా, మీ పుట్టుకుని గురించి నాయన తండ్రి ఘనంగా క్రిస్మస్ ను మేము జరిగించుకున్న వాళ్ళ, మిమ్మల్ని ఆరాధించిన వారమే ప్రభు. మరి అంత మాత్రమే కాదు కానీ ప్రభు, మరి ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో కూడా ప్రభు ఇది నాన్న మీరు మాతో కొద్ది మాటలుగా నాయన తండ్రి అయ్యా మీరు మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు మా పాప శాపములు మీరు విమోచన చెట్టుకొచ్చారు ప్రభు. అయ్యా మాకు తోడైనట్టుకు నీవు దిగి వచ్చావు ప్రభు, మీకు స్తోత్రాలు. మా కొరకు నీవు మరణమయ్యావు ప్రభు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు ఇదిగో నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు. క్రిస్మస్ ఏ రీతిగా మేము ప్రకటించామో అలాగే మీ మరణ పునరుద్ధరణలు కూడా మేము ప్రకటించే వారంగా, మీ రెండవ రాకడం గురించి కూడా ప్రభు అనేకులకు తెలియజెప్పే వారంగా మమ్మల్ని మా బిడ్డలందరినీ కూడా మీరు ఉంచమని తండ్రి. జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క టీచర్ ని నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీ దయగల హస్తాలకు సమర్పణ చేసుకుంటూ సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకుని, మరి ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారందరినీ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. బలమును దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు రాలేకపోతున్నారు ప్రభా, బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మరలా ఆయన మునిపెట్టి రీతిలో ప్రభా మొదటి నైనా మేము ఎలాగో జూమ్ ను జరిగించుకునే వారం, అలాగో ప్రభా బిడ్డలందరూ కూడా వచ్చి నాయన జూమ్ లో పాల్గొనడానికి, పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయమని నాయన. యొక్క ధన్యత ఎవరు పోగొట్టుకోకుండా నాయన అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా నాయన అవకాశాన్ని నాయన తండ్రి వాడుకోవడానికి సహాయం చేయమని మీ దయగల హస్తాలకు నాయన మా బిడ్డలను మా కుటుంబాలను అప్పచెప్పుకుంటూ మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా కొరకు వరుడుగా రాని యేసుక్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, for power and glory forever and ever. Amen. అలోక్ మందులు మాట్లాడి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు మీ అందరు నెరవేరిన గాక, మా అందరి ఆహారం నిర్వహించము, మా రుణాన్ని క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించి మమ్మల్ని శోధనలో నుంచి తప్పించుకుని ఎందుకనగా రాజ్యము శక్తి మనం నిరంతరం నీవాను తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. పిల్లలు ఒక్కసారి అందరు కూడా ఉండండి ఒక్కసారి. పిల్లలు మనకి మన కిడ్స్ టైం మళ్ళీ వచ్చేసింది కదా, డిసెంబర్ 1st అయితే డిసెంబర్ 1st న అందరికి ప్రోగ్రామ్ ఉంది వెళ్ళడం రావడం, కాబట్టి డిసెంబర్ 1st న కాకుండా 2nd Sunday కాకుండా 3rd చేసుకుందాం. పవన్ అక్క, మిన్ని అక్క, 3rd మనం కిడ్స్ క్లబ్ మనం చేసుకుందాం పిల్లలు. అప్పుడు ఎవరికి ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. అందులో ఎవరు వాక్యం చెప్పడానికి ఇష్టంగా ఉన్నారు? జాయ్ చెప్తావా? పెద్ద జాయ్ అన్మ్యూట్ చేసుకో. జాయ్ మిగిలే మేము చూస్తాంలే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. బై బై. థర్డ్ డిసెంబర్ 3rd.